వెల్కమ్ టు ఆర్టీవీ మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు చాలా రోజులుగా మంచి హిట్ కోసం చూస్తున్న తేజ్ రీసెంట్గా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కార్తిక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ప్రేక్షకులను విరూపాక్ష విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి రోజులు గడుస్తున్నా కూడా విరూపాక్షకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అయితే విరూపాక్ష కూడా అగ్ర హీరోల సినిమాల సరసన చేరనుంది అనే చాక్ గట్టిగానే వినిపిస్తోంది సుప్రీం హీరో సాయిధరం తేజ్ యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో ఇండస్ట్రీలో మళ్లీ కంబ్యాక్ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు సుకుమార్ శిష్యుడైన కార్తిక్ దండు తీసిన విరూపాక్ష సాయి ధరకు జోడీగా సంయుక్త మినం నటించింది అయితే ఏప్రిల్ ఇరవై ఒకటిన రిలీజ్ అయిన విరూపాక్షపై కలెక్షన్స్ వర్షం కురుస్తూనే ఉంది ఇక రీసెంట్ గా వచ్చిన రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టి ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొనియన్ సెల్వన్ సినిమా తెలుగు ప్రేక్షకుల కంటే ఎక్కువగా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఏజెంట్ మరియు పొనియన్ సెల్వన్ సినిమాల కన్నా ప్రేక్షకులు ఎక్కువగా విరుపాక్ష సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడం విరూపాక్ష సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి విరుపాక్ష మూవీ కలెక్షన్స్ కూడా భారీగానే పెరిగాయని తెలుస్తుంది మొదటి రోజు పన్నెండు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల వసూలు రాబట్టింది ఇప్పుడు పది రోజుల్లో ఏకంగా విరుపాక్ష సినిమా డెబ్బై ఆరు కోట్లు క్రాస్ వసూలు చేసి అందరికీ షాక్నిచ్చింది రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది త్వరలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఆ టీవీ